చేయటం కోసం మేము ఉమ్మడిగా ఉన్నాం, ఎన్నికలకు వెళ్ళబోతున్నాం, రాజకీయ కార్యాచరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వీటి మీద మాట్లాడటానికి వెళ్తాం. ఈ అసమ్మతి ఏదైతే ఉందో జనసేనలో అంతర్గతంగా రగులుతున్నటువంటి నివ్వులు కప్పిన నిప్పులా ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తి ఆగ్రహ జ్వాలలు రేపు తాడేపల్లిగూడెం బహిరంగ సభలో బహిర్గతమైన ఆశ్చర్యపడాల్సిన పని. అలాంటి సిచ్యువేషన్ ఒక కనపడకుండా లోపల అంతర్గతంగా వాళ్ళు మగ్గిపోతున్నారు. వాళ్ళు ఒక రకంగా ఎప్పుడు బ్లాస్ట్ అవుతారో తెలియనటువంటి చాలా మంది జనసేన నాయకులు గురించండి, వాళ్ళ కార్యకర్తల పాపం వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద అంత ఇదిగా రియాక్ట్ అవుతారు. వాళ్ళు వాళ్ళకు ఒక లైన్ ఉంది, వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చారు జనసైనికులు. అదేమిటి అని అంటే, మాకు ఈ పొత్తు వల్ల మాకు అసంతృప్తి ఉంది, పవన్ కళ్యాణ్కి అవమానం జరిగింది. మీరు సోషల్ మీడియాను చూడండి, ఎక్కడైతే మేము రాజు రాజు గుర్తు తప్ప పోటీ ఎంతమందితోనే పొత్తు పెట్టుకోమన్నారు, మాకు అవసరం లేదు. మేము జనసేన ఎక్కడైతే ఉంటుందో, గాజు గ్లాస్ ఎక్కడైతే వాళ్ళు వాళ్ళు వరకు ఓట్లు వేసుకుంటాం. మా జనసేన పార్టీ వరకు తెలుగుదేశం పొత్తులో ఉంటుందా, బీజేపీ పొత్తులో ఉంటుందా, ఇక మా ఓటు అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది మరి? ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ అవమానించారు? తెలుగుదేశము తగినంత సీట్లు ఇవ్వలేదు, గౌరవం లేదు. ముఖ్యమంత్రి అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి దాంట్లో రేపు సభ గురించి ఎదురు చూస్తున్నారండి. రేపు సభలో ఏమైనా చంద్రబాబు నాయుడు అడిగినా, ఎస్ మేము సీట్లు తక్కువ ఇచ్చాము కాదంటలేదు, పవన్ కళ్యాణ్కి ఒక 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తాము, ఒక 2.5 సంవత్సరాలు మేము ముఖ్యమంత్రిగా ఉంటాం, అలాంటిది ఏమైనా ప్రాంతానికి వస్తా పవర్ షేరింగ్ ఇస్తామనేటువంటిది ఏమైనా చంద్రబాబు నాయుడు చెబుతాడా? ఇలాంటి ఆశలు కూడా, ఇంకా ఇలాంటి దింపుడు కలం ఆశలు పాపం జన సైనికులను జనసేన నాయకుల్లో కూడా ఉందండి. నాకు తెలిసి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఈ రోజున మాట్లాడినటువంటి సందర్భం కూడా ఇప్పుడు గినా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకపోతే తెలుగుదేశమే నా ప్రభావం పడేదానికి ఒకటి. రెండవది ఏంటంటే, వాళ్ళు జనసేన అని ఏం చెప్తే అది వినేటువంటి వాళ్ళు వీళ్ళు సైన్యం అంతా కూడా. కానీ ఈ మాట విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదానికి అవకాశం కనపడటం లేదు. మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కాదు కదా, ఎవరు చెప్పినా ఏమో మాకు అన్యాయం జరిగింది, ఈ విషయంలో అవమానం జరిగింది అనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అసంతృప్తులు వ్యతిరేకతలు ఆగ్రహ జ్వాలలు మరి పెరుగుతున్నాయి కదా. రాజీనామాల వరకు వెళ్తాయా, లేకపోతే తిరుగుబాట్లు వరకు వెళ్తాయా? లేదు అంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ లాంటి సభలు సమావేశాలని అడ్డుకునే వరకు వెళ్తాయా? ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం అది పరిస్థితి చెప్పలేము. చేయి దాటిందని మాత్రం పవన్ కళ్యాణ్ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకోసమనే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి విషయం, పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి కండిషన్స్ లో ప్రధానమైనటువంటిది కూడా పవన్ కళ్యాణ్ కూడా పవర్ షేరింగ్ ఇవ్వాలి, అదేవిధంగా బీజేపీకి కూడా పవర్ షేరింగ్ ఇవ్వాలి. పార్లమెంట్లు 25 పార్లమెంట్లో పరిధిలో ఒక్కొక్క అసెంబ్లీ ఒక్కొక్క పార్లమెంట్ల పరిధిలో ఒక్కొక్క అసెంబ్లీ సీట్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద తక్కువ అంటే 20కి సంబంధించినటువంటి దాంట్లో తగ్గేదానికి లేదు అని 8 పార్లమెంట్ స్థానాలు కావాలి. ఈ కండిషన్లో ఒప్పుకున్నారు అనేటువంటిది నాకున్న